కృష్ణానదికి అనుకోని అతిథులు వచ్చి సందడి చేశాయి. ఎగువ కృష్ణలో ప్రకాశం బ్యారేజ్ కు పైన నిశ్చలంగా ఉండే నీటిలో మాత్రమే కనిపించే నీటి కుక్కలు ప్రకాశం బ్యారేజ్ దిగువన సీతానగరం వద్ద సందడి చేస్తూ కనిపించాయి. దీంతో ఆ దారిన వెళ్లే కొందరు ఔత్సాహికులు తమ ఫోన్లలో ఆ నీటి కుక్కలను బంధించారు. కేవలం చేపలను మాత్రమే తిని బతికే ఈ నీటి కుక్కలు ఎగువ కృష్ణలో మాత్రమే కనిపిస్తాయి. ఎక్కడైనా నిశ్చలంగా ఉండే నీటిలో చేపలను మాత్రమే తింటూ బ్రతుకుతాయి. తమకు ప్రమాదం లేనంత వరకు సాధు జంతువుల్లా ఉండే ఈ నీటి కుక్కలు ప్రమాదం ఉందని తెలిస్తే మాత్రం ఎంతటికైనా తెగిస్తాయి. దిగువ కృష్ణలో ఎప్పుడు కనిపించని ఈ నీటి కుక్కలు నీటికి ఎదురెదుతూ దరికి చేరడంతో వీటిని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. కృష్ణానదికి అనుకోని అతిథులు వచ్చి సందడి చేశాయి. ఎగువ కృష్ణలో ప్రకాశం బ్యారేజ్ కు పైన నిశ్చలంగా ఉండే నీటిలో మాత్రమే కనిపించే నీటి కుక్కలు ప్రకాశం బ్యారేజ్ దిగువన సీతానగరం వద్ద సందడి చేస్తూ కనిపించాయి. దీంతో ఆ దారిన వెళ్లే కొందరు ఔత్సాహికులు తమ ఫోన్లలో ఆ నీటి కుక్కలను బంధించారు. కేవలం చేపలను మాత్రమే తిని బతికే ఈ నీటి కుక్కలు ఎగువ కృష్ణలో మాత్రమే కనిపిస్తాయి. ఎక్కడైనా నిశ్చలంగా ఉండే నీటిలో చేపలను మాత్రమే తింటూ బ్రతుకుతాయి. తమకు ప్రమాదం లేనంత వరకు సాధు జంతువుల్లా ఉండే ఈ నీటి కుక్కలు ప్రమాదం ఉందని తెలిస్తే మాత్రం ఎంతటికైనా తెగిస్తాయి. దిగువ కృష్ణలో ఎప్పుడు కనిపించని ఈ నీటి కుక్కలు నీటికి ఎదురెదుతూ దరికి చేరడంతో వీటిని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.